నా వాళ్ళని ఎవర్ని ఈ కబడి కోర్టులో అడుగు పెట్టనివ్వను నా శత్రువైన ఈ కబడి కోర్టుని ఈ క్షణమే ఇప్పుడే చీకొట్టి కాలితో తంతున్నాను I hate this bloody kabaddi court. వైశాలి భానుమతి చిన్న పిల్ల మామయ్య గారికి ఈ రోజు ఎందుకు ఇష్టం ఉండదో తెలుసుంటే తను ఇలా విషస్ చెప్పేది కాదేమో బాగుందదినా భానుమతి తప్పు లేదు అంటారు మరి ఈ రోజు పెదనానికి ఏం జరిగింది అని పెద్దమ్మ అడిగితే చెప్పలేదేంటి అప్పుడు అనుగ వెళ్ళారు పెదనాన్న ఎక్కడికి వెళ్ళారో ఏమో నాన్నగారు వస్తున్నారు అమ్మా నాన్నగారు వస్తున్నారు ఏవండి ఎక్కడికి వెళ్ళారండి అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా పెదనాన్న భానుమతి తరపున నేను సారీ చెప్తున్నాను మీరు డిసాపాయింట్ కావద్దు ప్లీజ్ పెదనాన్న పెదనాన్న నవ్వేశారు అన్నయ్యలు వదినలు పెదనాన్న నవ్వేశారు అమ్మగారు అందరూ ఆకలితో ఉన్నాము త్వరగా వడ్డిద్దాం పదండమ్మా సరే పద ఏమైందండి ఇంట్లో అందరూ ఉన్నారు తనెక్కడా ఎవరండి భానుమతి ఎక్కడా అడుగుతోంది మిమ్మల్ని భానుమతి ఎక్కడ Wow.
వచ్చిందయ్యా కబడ్డీ ఛాంపియన్. రెచ్చగొడుతున్నావా? తోడగొడుతున్నాను. ఈ గోల్డ్ గాడి మీద ఒట్టు. ఈ ఆట నాది. ఒరే గోల్డు, నేను కూడా నీ మీద ఒట్టేస్తున్నాను రా. ఈ ఆట నాది. అయ్యా, ఇప్పుడు దూల తీరిందా? ఇద్దరు కలిసి మీ మీద ఒట్టేశారు. ఎందుకయ్యా మనకి ఆటలు? వెళ్దాం పద. ఒరే బ్లాకు, నీ మీద ఒట్టు. ఈ ఆట ఎవరు గెలిచారో తేలే వరకు ఇక్కడి నుంచి కదలనరా. ఇదిగో ఎంపైరు, నువ్వు విజులుదవయ్యా. ఇదిగో బాను, నువ్వెళ్ళు. గోల్డు, నేను ఆటకెళ్తున్నాను. నా తరపున తొడగొట్టడానికి సిద్ధంగా ఉండు. అలాగే. సారు, పోటీ పడేది వాళ్ళే, కలిసిపోయేది వాళ్ళే, మధ్యలో మీకెందుకయ్యా? నువ్వు గమ్మునుండరా, ఇదేమన్నా సీరియస్ మ్యాటరా? రిహార్సల్సే కదా. బాను, నీతో ఆటల్లో కూడా మజా ఉందే. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. రామలక్ష్మి, నీ ఆట కూడా భలే ఛాలెంజింగ్ గా ఉందే. బాను, నువ్వు సూపరే. నీలాంటి ప్లేయరు మీ నాన్న కడుపున పుట్టడం అదృష్టం. అమ్మో, నాన్నంటే గుర్తొచ్చింది. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాను, ఇంకొక రిహార్సలే. లేదే, నా గురించి నీకు తెలుసు కదా. బాయ్, రేపు కలుద్దాం. బాయ్ గోల్డు, బాయ్ బ్లాకు, అందరికి బాయ్.
నువ్వు కాదు మా బాను అది ఎప్పటికీ గోల్డే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు రామలక్ష్మి తను గోల్డ్ కాదు ఛాంపియన్ కబడ్డీ ఛాంపియన్ ఇంట్లో పనులన్నీ ఎక్కడే ఎక్కడే ఉన్నాయిరా వచ్చి కాస్త సాయం చేయి అలాగే అమ్మా ఇటివో నేను కట్ చేస్తాను కదా నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో వెళ్ళు నేను రెస్ట్ తీసుకుంటాను గాని ఒరే సిద్ధు నువ్వు కిరణా షాప్ కి వెళ్ళి రావాలరా ఇంట్లో బియ్యం నూనె పప్పులు అన్నీ నిండుకున్నాయిరా అన్నీ తీసుకొస్తాను నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో వెళ్ళమ్మా వెళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా ఎదుగును కొడుకు రోజు వంటగదిలోకి వచ్చి ఇలా సాయం చేస్తున్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటున్నారురా అవునా ఈసారి ఎవరైనా అలా అంటే నా కొడుకు ఆల్ ఇన్ వన్ అని వాళ్ళతో చెప్పేశామ్మా రే 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 అన్ని నువ్వే అయితే మరి నేనేంటి అమ్మా నేను నీ కూతుర్నే కదా అవునే ఇప్పుడెవరు కదన్నారు నేను కాదంటాను చక్కగా చదువుకుని ఇంట్లో అమ్మకి సాయం చేస్తూ ఉండకుండా ఆ బారుమత్త కలిసి మగాళ్ళగా కబడ్డీ ఆడుతుందమ్మా మాకు చదువు కంటే కబడ్డీ ఏముద్దు ఆహా వద్దే నీకు చదువొద్దు అదిగో ఆ చుప్పనాతి బానుమతి దానికి చదువొద్దు అమ్మా నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఆ బానుమతితో దీని ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అరే అసలు నా మాట వింటుందా రే రే నువ్వు నన్ను ఏమన్నా అను బానునంటే మాత్రం నేను ఊరుకోను నువ్వు ఎన్నన్నా చెప్పరా బానుమతి నా ఫ్రెండ్ మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంతే చెల్లి నేను ఎన్నోసార్లు చెప్పాను కదా నా మాట విను అసలు ఆ బానుమతి పొట్ట విప్పితే ఒక్క అక్షరం ముక్కైన వస్తుందా దానికి తోడు బాగా తినడం కబడ్డీ ఆటం తప్ప ఇంకేమైనా ఉందా దాంతో తిరిగితే నీకు భవిష్యత్తు ఉండదే నా మాట విను అదొక తుమ్మ మొద్దే చూడమ్మా మా బానుమతిని ఎన్నెన్ని మాటలు అంటున్నాడు అలా అన్నంత నువ్వన్న చెప్పవే ఒరే సిద్ధు వదిలేరా అమ్మా నువ్వేనా చెప్పమ్మా ఆ బానుమతి 10th లో 2 సార్లు ఫెయిల్ అయింది ఇంటర్లో ఇంకా దండయాత్ర చేస్తూనే ఉంది అక్షరం ముక్క కూడా రాని మొద్దే అది నా బానునేమన్నా అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా అంటానే అలాగే అంటాను అదొక మట్టి బుర్ర బంకబట్టిది తింగర్ది కబడ్డీ ఆడడం తప్ప దేనికి పనికిరాంది అసలు అది బానుమతే కాదే అదొక లేడీ బిత్తిరి సత్తి భగవంతుడా ఈరోజు బాణమ్మకి అన్ని చిక్కుముళ్ళే
ఈ గన్నం నుంచి ఎలాగైనా గట్టిక్కిచ్చు తండ్రి. ఈ భానుమతికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. అమ్మ నాన్న వచ్చేసినట్టున్నారు, ఇప్పుడు ఎలా? ఏమండి అందరూ భోజనం చేయకుండా ఏం జరుగుతోంది ఇంట్లో? ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్ల ఎక్కడుందో తెలీదు. దాని ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే అందరూ ఒకటే జవాబు, తెలీదు తెలీదు అని. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? కొడుకులు కోడళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు, కానీ భానుమతి మాత్రం లేదు. ఎవరు ఏం మాట్లాడరే? నానా, అది చిన్నపిల్ల. అవును మామయ్య గారు, తనకి మేం సర్ది చెప్తాము. ఊరికే దానికి సపోర్ట్ చేయకండి. మీరు కూడా మీ అత్తయ్య లాగా దాన్ని వెనకేసుకురాకండి. పెదనాన్న భానుమతి. ఏవండి, నేను మాట్లాడతాను. నేనే మాట్లాడతాను. ఆగు. ఎక్కడికి వెళ్ళావు? నాన్న, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని లైబ్రరీలో కూర్చుని చదువుకొని వస్తున్నాను. ఇదేనా? నువ్వు చదువుతోంది హెచ్ఈసి, పట్టుకొచ్చిందేమో మ్యాథ్స్. హెచ్ఈసి చదివితే మ్యాథ్స్ బుక్ పట్టుకోకూడదా నాన్న? హెచ్ఈసిలో మ్యాథ్స్ ఎక్కడుంది? ఉంటుంది ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ కూడా ఉంటుంది. సైన్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి నాన్న. చూసావు మీనాక్షి, హెచ్ఈసిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అన్ని ఉంటాయంట. ఈవిడ గారు ఇంటర్ ఎగ్జామ్స్ 4 సంవత్సరాలుగా రాస్తున్నారు, కానీ హెచ్ఈసిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా తెలీదు. అయ్యా, బాణమ్మ గారు చెప్పారంటే ఉండే ఉంటుందయ్యా. మూసుకో. తపరు చదివేది హెచ్ఈసి, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్ ఎక్కడ ఉన్నాయి? హెచ్ఈసిలో మ్యాథ్స్ ఉండకూడదానన్నా? నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంది. హెచ్ఈసిలో కూడా ఉండే ఉంటాయి అనుకున్నానన్నా. బానమ్మ ఉన్నదే కాకుండా లేనిది కూడా చదువుతున్నారు. నువ్వు చదువుల తల్లమ్మా, నువ్వు గ్రేట్. ఇవి ఈవిడి గారి తెలివితేటలు. ఈవిడి గారిని ఏమండి, ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఉండు మీనాక్షి, నన్ను మాట్లాడి. ఈ ఇంట్లో మీ అన్నయ్యలు, వదినలు, చివరికి నా తమ్ముడు కూతురు వైశాలికి కూడా వాళ్ళ పేరు పక్కన పెట్టడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు నా కొడుకులు కోడళ్ళు ఏం చదవాలనుకున్నానో, ఎలాంటి డిగ్రీలున్న కోడళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నానో అన్నీ అనుకున్నట్టే జరిగాయి. కానీ నీ ఒక్కదాని విషయంలోనే నా లెక్క తప్పుతోంది. చూడు మీ అమ్మని చూడు, నిన్ను ఇలా నిలబెట్టి అందరి ముందు అడుగుతున్నానని ఎలా బాధపడుతోందో చూడు. అమ్మే కాదు, నేను బాధపడుతున్నాను. మాకున్న బాధలో అట్లీస్ట్ 10% నీకుండుంటే నువ్వు బాగుపడి ఉండేదాన్ని. తమరు
టెన్త్ పాస్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసు కదా, ఇంటర్ పాస్ అవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని మాకందరికీ కంగారుగా ఉంది. తెలిసిన వాళ్ళందరూ మీ అమ్మాయి ఏం చదువుతోంది అని అడగట్లేదు, మీ అమ్మాయి ఇంటర్మీడియట్ ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతుంది అని అడుగుతున్నారు. వాడు ఎప్పటికైనా ఈ స్నేహితుడి కోసం వస్తాడన్న ఆశ. ఊర్మిళ ఎలా ఉందో, వాడెలా ఉన్నాడో.